नगर बीजेपी कार्यालय में मొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। పర్యావరణం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది। విశాఖపట్నంలో ప్రత్యేకించి హుద్దుహుద్దు సమయంలో తుఫాను గాలులకి ఒక్క చెట్టు మీద కూడా ఒక్క ఆకు మిగిలినటువంటి పరిస్థితి చూసిన విశాఖ ప్రజలు చాలా శ్రద్ధతో మొక్కలు పెంచే కార్యక్రమం చేపట్టారు। కానీ ఇటీవల కాలంలో కొంచెం మొక్కలు నాటే पनी तग्गिंदी काबट्टी मरला मरोक्कसारी मनं ई पर्यावरण वारोत्सव संदर्भंगा नगरंलो एक्कड खाली उंटे अक्कड मोक्कलु नाटी पर्यावरणान्नि परिरक्षिंचे कार्यक्रमंलो प्रजलु भागस्वामुलु कावालनि चेप्पि विज्ञप्ति चेस्तुन्नां। हुद्दुहुद्दु समयंलो कूडा ईच् वन प्लांट वन प्रति ओक्करू कूडा ओक मोक्कनु नाटंडि। अला गनक नाटिते విశాఖ నగరంలో ఉన్న 20 లక్షల మంది జనాభా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే 20 లక్షల మొక్కలు నాటేయడానికి ఒక అవకాశం కలుగుతుందని చాలా వరకు చాలా మంది బాగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈసారి ఇప్పుడు కూడా మొక్కలు నాటి దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఎక్కువ మొక్కలు నాటాలని ఇవాల పర్యావరణంలో వస్తున్న మార్పుల యొక్క ప్రభావం మానవాళి మీద పడుతుంది। వర్షాకాలంలో ఎండలు ఎక్కువగా వస్తున్నాయి, ఎండాకాలంలో వర్షం పడుతుంది, పడవలసిన సమయంలో ఋతుపవనాలు రావడం లేదు, పంటలు నష్టం జరుగుతుంది, తర్వాత ఉష్ణం పెరుగుతుంది, వేడి పెరుగుతుంది, క్లైమాటిక్ చేంజ్ వాతావరణ మార్పులు చాలా చురుగ్గా జరుగుతున్నాయి। కాబట్టి వాతావరణాన్ని పరిరక్షించుకోవడం అనేది ప్రతి ఒక్కల యొక్క సామాజిక బాధ్యత। అందుకనే విశాఖపట్నంలో బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయితే కాలుష్యం చాలా ఎక్కువగా వస్తుంది। అటువంటి కాలుష్య రహితమైనటువంటి విధానాలు ఇవాల సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది। సూర్యరశ్మి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకొని మనం మన అవసరాలు తీర్చుకునే అవకాశం ఉంది। కాబట్టి సోలార్ ద్వారా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి అమర్చుకొని రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ని సూర్యరశ్మి ద్వారా వాళ్ళు ఉపయోగించే విద్యుత్తులో కనీసం కొంత భాగమైనా ఉత్పత్తి చేసుకోవాలని చెప్పి పిలిపించాం। చాలా సంతోషం ఏందంటే విశాఖపట్నం నగరంలో ఇప్పటికి దాదాపుగా 20 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది। కొంత విశాఖపట్నం పోర్ట్ వారు 10 మెగావాట్స్, సిమాచలం దేవస్థానం వాళ్ళు 1 మెగావాట్, జీవీఎంసీ వాళ్ళు ముడసర్లోవ రిజర్వాయర్ లో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ని స్థాపించడం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్స్ స్కూల్స్ భవనాల మీద రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ అమర్చడం ద్వారా దాదాపుగా ప్రజలు వాళ్ళ ఇళ్ల మీద పెట్టడం ద్వారా 20 మెగావాట్ల సోలార్ విద్యుత్ పర్యావరణ హితమైనటువంటి ఒక విద్యుత్ ఉత్పాదన విశాఖపట్నంలో జరుగుతుంది। కాబట్టి విశాఖపట్నం ప్రజలు ఇటువంటి వాటికి స్పందించి ఉత్సాహంగా పాల్గొంటారు। కాబట్టి ఈ పర్యావరణ వారోత్సవాన్ని పాటించి మొక్కలు నాటడం పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమాలు చేపట్టడం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను। పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది। ప్రతి దినం పర్యావరణ దినం ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ప్రతి రోజు చేసే విధంగా నిత్యం మన జీవితంలో ఒక భాగస్వామ్యం పర్యావరణ పరిరక్షణ పంచభూతాలని ఏ విధంగా మనం సంరక్షించుకుంటాం తద్వారా మనం రక్షించబడతాం। వృక్షోరక్షిత రక్షితలాగా పర్యావరణాన్ని ఎంత రక్షిస్తాం అంత అది మనకి మేలు చేస్తుంది। కనుక ఈ యొక్క సూత్రాన్ని అందరూ అవలంబించాలి। కేవలం మొక్కలు నాటడమే కాదు, మిగతా అన్ని పనుల్లో కూడా ఆ విధమైన ఆలోచన చేయాలి। నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్న ఉద్యమమే ఈ పర్యావరణ పరిరక్షణ సంబంధించి స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది। అది ప్రజల్లో అది బలంగా నాటుకోవడం కారణంగా ఈరోజు దాని యొక్క ఫలితాలు చూస్తున్నాం। అన్ని చోట్ల కూడా ఈ యొక్క అవేర్నెస్ బాగా పెరిగింది, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళిన భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా కృషి చేస్తాం। ఆ విధంగా విశాఖపట్నం దేశంలోనే ఒక తలమానిక నగరంగా చేరాలంటే ఇది తప్ప ఇంకొక మార్గం లేదు, ఆ విధంగా జరగాలని చెప్పి ప్రజలందరూ దీంట్లో భాగస్వాములని అందరినీ కోరుకుంటున్నాం।